సార్ సైరా నరసింహారెడ్డి సెకండ్ ట్రయల్ చూసారండి? చూసాం, చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఎలా అంటే ఫస్ట్ టైం ఒక తెలుగువాడి గురించి ఎవరికి తెలియదు ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అని, కానీ ఫస్ట్ టైం అలా చూపించడం వల్ల మాకు మంచి ఇన్స్పిరేషన్ కనిపించింది, చాలా బాగుంది. ఆ చిరంజీవి గారి గెటప్, ఆ సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ గెటప్ వేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం చేశారు కదా ఇట్లాంటి హిస్టారికల్ మూవీ, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చిరంజీవి గారు 151 దాకా మూవీస్ దాకా తీశారు, ఇంతవరకు అలాంటి హిస్టారికల్ మూవీ ఎప్పుడు తీయలేదు. ఫస్ట్ టైం చూసేసరికి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాం, చాలా బాగుంది. తన లుక్ కూడా చాలా బాగుంది, ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ డ్రెస్సింగ్ కానీ అప్పుడున్న కాలానికి తీసుకెళ్ళి చాలా బాగా చూపించారు. డైరెక్షన్ పరంగా ఎట్లా ఉందనుకుంటున్నారు, ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు ముందు ముందు? సురేందర్ రెడ్డి బాగా చాలా బాగా తీశాడు, ఎందుకంటే మన ఇంతకుముందు హిస్టారికల్ మూవీ తీసినప్పటికీను దీనికి చాలా కొత్తదనం కనిపించింది. ఆ ఫైటింగ్ సీన్లు కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ అట్మాస్ఫియర్ చూపించే విధానం కానీ చాలా బాగా తీశారు. మేము బాహుబలి చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఆ రెండింటి మధ్య ఎట్లా అనిపిస్తుంది? అంటే బాహుబలి ఆ రేంజ్ లో ఉండిద్ది అనుకుంటున్నారు మీరు? బాహుబలి కంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫారినర్స్ తో ఆ ఫైట్ సెట్టింగ్ కానీ ఆ బాణాలు వదిలేటప్పుడు కానీ ఆ ఫైటింగ్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ దానికంటే ఇంకా గొప్పగా ఉందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. చాలామంది కొత్త కొత్త పెద్ద పెద్ద నటీనటులు నటించారు, ఒక అమితాబ్ బచ్చన్ కానీ సుదీప్ గారు కానీ ఇట్లాంటి వీళ్ళందరి కాంబినేషన్ ఒక తెర మీద చూడటానికి ఎలా అనిపిస్తుంది? తప్పకుండా నాకే కాదు ప్రతి ఒక్కరి కన్నులు పండక్కి అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు, సుదీప్ గారు కన్నడ, అటు వచ్చేసి తమిళ సేతుపతి, సో నయనతార, ఇటు తమన్నా, సో ఇంతమందిని ఒకేసారి స్క్రీన్ మీద చూస్తే చాలా హ్యాపీ. రేపు 2 సినిమా రిలీజ్ అవుతుంది, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? కన్ఫామ్గా భారీ ఎత్తునే జరిగితే అందులో ఛాన్స్ అంటే ఏం డౌన్, అదే డౌట్ అంటే ఏమి ఉండదు. టికెట్లు బుక్ చేశారండి? చెయ్యాలి, చేస్తాం, కన్ఫర్మ్ చేస్తాం. చెప్పండి, ట్రైలర్ చూసారండి? చూసామన్న. ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇంతవరకు సైరా నరసింహారెడ్డి, యాక్చువల్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం మన దేశం అంతా తెలియదండి, తెలుగువారు ముఖ్యంగా చదువుకునే వాళ్ళకైతే ఆయన కోసం తెలుస్తుంది. సో అలాంటి పోరాటవీరుడు, బ్రిటిష్ వారిపై పోరాడిన మొట్టమొదటి యోధుడి కోసం ప్రపంచానికి తెలియజేయాలి కాబట్టి చిరంజీవి గారు చాలా పెద్ద అంటే తెలుగువారి కీర్తిని ఇంకో స్థాయికి తీసుకువెళ్ళినట్టే ఈ సినిమా ద్వారా. గెటప్ ఆ తీరు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు తెలిసి సైరా నరసింహారెడ్డి గారు ఇలానే ఉండేవారేమో అనే విధంగా గెటప్ని మాత్రం ఆయన అలా ఉన్నారండి, చిరంజీవి గారు మాత్రం. అంటే కత్తి ఫైట్లు, గుర్రపు స్వారీలు, అంటే ఆ ఏజ్లో ఆయన చేయటం ఎట్లా అనిపిస్తుంది మీకు? చిరంజీవి గారు అంటేనే యాక్టింగ్ మారిపోయారు, అలాంటిది హార్స్ రైడింగ్ అట్లాంటివి అంటే ఆయనకి ఇంకా కొట్టేవారు లేరు టాలీవుడ్లో కానీ ఆల్ ఓవర్ ఇండియన్ ఫిల్మ్లో. సో అలాంటి ఆయన మాకు మా జనరేషన్కి ఆయనే సూపర్ స్టార్. సో ఆయన మళ్ళీ ఈ విధంగా చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది పెద్ద పెద్ద నటీనటులు, అమితాబ్ బచ్చన్ గారి గారి నుంచి అట్లాంటి చాలామంది నటిస్తున్నారు, అందరినీ ఒక స్క్రీన్ మీద చూడటం ఎక్సైట్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సార్, ఎందుకంటే అంత పెద్ద స్టార్ క్యాస్టింగ్తో అంత భారీ ఎత్తున సినిమా తీస్తున్నారంటే ఒక్క తెలుగువాడికే కాదు అటు హిందీ వాళ్ళు కానీ కన్నడ తమిళ వాళ్ళ నుంచి కానీ సూపర్ స్టార్స్ కలిసి తీస్తున్నారు కాబట్టి సినిమా కూడా భారీ ఎత్తున విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారండి? ఏర్పాట్లు అంటే చిరంజీవి గారు సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుసు హడావిడి ఎట్లా ఉంటుందో, సో అదేవిధంగా ఉంటుంది కూడా, ఆ రేంజ్లోనే ఉంటుంది. సైరా టైలర్ చూసారండి? చూసాం సార్. ఎలా అనిపించింది? చాలా బాగుంది, గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అక్కడ చిరంజీవి గారు చాలా బాగా చేశారు, అండ్ నయనతార కూడా బాగా చేశారు, అండ్ తమన్నా కూడా బాగానే ఉన్నది. తమన్నాకి సైరా ఉన్నాడు అనుకుంటున్నాను, లాస్ట్లో డైలాగ్ కూడా బాగా చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ ఎట్లా, ఏ రేంజ్లో ఉన్నాయి? బాహుబలిని మించిపోద్దు అనుకుంటున్నాను నేను, మా సురేందర్ రెడ్డి బాగా దోలు తీర్చుంటాడు. ఉయ్యాలవ నరసింహారెడ్డి ఆయన హిస్టరీ గురించి సినిమా తీయడం జరిగింది, దీంట్లో చాలా పెద్ద మంది యాక్ట్ చేశారు కదా, వీళ్ళందరూ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేనైతే సురేందర్ రెడ్డికి పెద్ద ఫ్యానే, తను బాగా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా గారు కూడా దీంట్లో యాక్ట్ చేయడం జరిగింది కదా, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, వీళ్ళు ఇంత పెద్ద స్టార్స్ ఒక స్క్రీన్ మీద చూడటం ఎలా అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్? ఇది మాకు పండగ అనుకుంటాం, అక్టోబర్2 పెద్ద పండగ అనుకుంటున్నాం, వార్ సినిమాని కూడా దాటేస్తుంది అనుకుంటున్నాం. ఎట్లా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అక్టోబర్2కి? మేమైతే థియేటర్ మీద పడవడమే మా ప్లాను.